దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, మరి మీ యొక్క ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం కలుగ చేయాలని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. అక్కడ వర్తమానాలు వింటూనే ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేస్తున్నారు. వెంటనే నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు మరలా తిరిగి ఫోన్ చేసి మా సమస్యకు పరిష్కారం దొరికిందని అనేక మంది తెలియజేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి కొన్ని ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, ఈరోజు మరి యేసు ప్రభు చేసిన కార్యాలు భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఎవరు కూడా చేయలేదు. మానవ పాప పరిహారార్థ నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టినటువంటి వారు కూడా లేరు. దయ్యాలు సహితము ఈయన దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాయి, ఈయనే దేవుడు అని ప్రకటిస్తూ ఉంటున్నాయి. అయినప్పటికీ మనుషులు మందమతులై పశుప్రాయులై తెలుసుకోలేని స్థితిలో ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. యేసుప్రభు వారు మొట్టమొదట చేసినటువంటి అద్భుతం ఏంటంటే, కానాను పెండ్లు విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆలోచన చేయండి, అక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, యేసుప్రభు శిష్యులను కూడా కానాను పెండ్లు విందుకి పిలిచారు. అంతకుముందే యేసుప్రభు తల్లి అక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ ద్రాక్షారసం అయిపోయేటప్పటికీ యేసుప్రభు తల్లి ఏం చెప్తుందంటే, ఏసైకి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు ఏసై అంటాడు, నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటాడు. అయితే మరియమ్మ పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్తుంది. బైబిల్ అంతా కూడా ఈ ఒక్క ముక్క మీద ఆధారపడి ఉంది. ఆయన మీతో చెప్పింది చెయ్యండి, చెప్పని ఎన్ని చేస్తున్నారు చూడండి. ఈరోజు చాలామంది బోధకులు విశ్వాసులు మరి చెప్పనివి ఎన్ని చేస్తున్నారు, ఆయన చెప్పినవి ఎన్ని చేయట్లేదు. దాన్ని అంటాడు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. దేవుడు వద్దన్న వాటిని లోకస్తులు చేస్తున్నారు, దేవుడు చేయమన్న వాటిని మరి విశ్వాసులు బోధకులు చేయలేకపోతూ ఉంటున్నారు. అయితే ఆయన మీతో చెప్పింది చేయమన్నప్పుడు అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, వాటి నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు ఏసయ్యా. నింపారు. ముంచండి అన్నాడు, ముంచారు. పెండ్లి ప్రధాన దగ్గర పట్టుకెళ్ళమన్నాడు. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత పెండ్లి ప్రధాన అంటాడు, ఏమయ్యా అందరూ ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, మీరు మంచి ద్రాక్షారసం దాచుకొని జబ్బు రసం పోస్తారా. ఆలోచన చేయండి, ఆ ద్రాక్ష తోటకెళ్ళి ఆ ద్రాక్ష గెలలు కోసుకొచ్చి ద్రాక్షకాయలు కడిగి గానుగలో వేసి రసం తీసి వడకట్టి మరి ఇస్తే అదేమో జబ్బు రసం అంటున్నారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినప్పుడు అవి మంచి రసము అని చెప్తూ ఉంటున్నారు వాళ్ళు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు ఆయన. ఇంకా మనం చూసినట్లైతే లోకాసువార్త 2:7-9 వరకు ఆ మాటలు మనకు కనపడతాయి. ఇంకా మత్తయి సువార్త 14:19-21 వరకు చూస్తే, యేసుప్రభు వెనకాల అనేక మంది వేల సమూహం వెళ్తున్నారు. వెళ్తుంటే అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే మరి యేసుప్రభు అలాగా వాక్యం చెప్తూ పరలోక సంగతులు తెలియజేస్తూ ఉంటే 3 రోజులు వారు కూర్చున్న స్థలం నుంచి కదలలేదటండి. వారు ఆయన బోధలు వింటూనే ఉన్నారంట. మరి వారికి ఆకలి కూడా వేయలేదేమో చూడండి. ఒక గంట దేవుని వాక్యం వినాలంటే చేమలు జర్లు పాకేస్తాయి ఈరోజు చాలామందికి. చూడండి, మందిరానికి వెళ్తే గంటలో ఆరాధన అయిపోయి మందిరం ఎక్కడుందా అని వెతుక్కుంటున్నారండి. పాటలు, సాక్ష్యాలు, ప్రార్థనలు, అన్నీ వర్తమానం. 1 గంటలో అయిపోవాలండి. 1 గంట దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నారు. వారం అంతట్లో కూడా ఒక ఆదివారమే కదండి దేవుని మందిరంలో కనబడేది. కానీ ఇక్కడ 3 దినాలు వారు దేవుని మాటలు వింటూ నిద్ర లేదు, ఆకలి లేదు, దాహం లేదు, అలా దేవుని మాటలు వింటూ ఉండిపోయారటండి. అయితే యేసుప్రభు వారు అంటున్నారు కదా, వీరు ఇలాగ వెళ్తే అరణ్యంలో ఎక్కడైనా సమస్యలు పడిపోతారు, వీరికి మీరు ఆహారం పెట్టండి అని చెప్పేసి అంటాడు.
ఆహారమా, ఇంతమందికా, ఎక్కడ తీసుకొచ్చేది, ఎంత అవుతుంది అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. వారందరి మనసులు ఎరిగినటువంటి దేవుడు. అయితే అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, చిన్న పిల్లాడు. ఆ పిల్లాడికి వాళ్ళమ్మ ఆకలిస్తే తినరా బాబు అని చెప్పి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మూట కట్టి ఇచ్చుంటుంది. అయితే ఆ పిల్లాడు కూడా ఆకలి అనిపించలేదు, తినలేదు. ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడంటే తీసుకెళ్ళి శిష్యుల చేతిలో అది పెట్టినట్టుగా, ఆ శిష్యులు తీసుకెళ్ళి యేసుప్రభు చేతిలో పెట్టినట్టుగా, ఆ 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లాడు ఒక్కడికే సరిపోతాయి కదండి, ఆ పిల్లాడికి సరిపడగా పెట్టింది వాళ్ళమ్మ. అయితే నేను ఒక్కడనే తినేస్తే ఎట్లా అని అది తీసుకెళ్ళి యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, మీరందరు లైన్లో కూర్చోండి, 50 మంది 100 మంది అంటే అందరూ కూర్చున్న తర్వాత దాదాపుగా 5,000 మంది పురుషులు తిన్నారటండి. ఆలోచన చేయండి, పురుషులే 5,000 మంది ఉంటే ఎక్కడైనా సరే స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, అంటే ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్క పెట్టడం కుదరలేదు కాబట్టి ఇంచుమించు మరి 5,000 మంది పురుషులు మాత్రం, వారిని మాత్రం లెక్క పెట్టగలిగి ఉంటున్నారు. మరి మనం గమనించినట్లయితే మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారంట, ఇంకా 12 గంపలు స్త్రీలు పిల్లలు కాక. ఆలోచన చేయండి. ఇంకా మత్తయి సువార్తలో చూస్తే 8:17 చూసినట్లయితే యేసు ప్రభు అనేక దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా, రోగులను స్వస్థపరిచినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. అంటే ఆయన స్వస్థపరచలేనటువంటి రోగం అంటూ ఏమీ లేదని 8:1-4 చదివితే అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభుకి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పినప్పుడు వెంటనే తక్షణమే నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి తన రోగా నుంచి విడుదల పొందాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు కదా, సమాజ మందిరానికి వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకొని మోషే నియమించిన కానుక చెల్లించమని చెప్పి తెలియచేస్తాడు. చాలామంది మరి సాక్ష్యం చెప్తారు కానీ కానుక చెల్లించరండి. దేవుడు మేలు చేశారంటారు కానీ ఆ మేలుకు తగినటువంటి కానుకను చెల్లించరు. కానీ మోషే నియమించిన కానుకను చెల్లించమని, అంటే కుష్ఠరోగం పోతే ఎంత కానుక ఇవ్వాలో అది మోషే ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. దేనికైతే వాటన్నిటికీ కూడా ఒక్కొక్క కానుకను నియమించి ఉంటున్నాడు, అది చెల్లించమని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే 21:14 చూస్తే ఇక్కడ కుంటివారు నడుచునట్లుగా కూడా ఆయన చేశాడు. కుంటివారికి నడకనిచ్చాడు. కాళ్ళైతే ఉన్నాయి కానీ లేవలేని పరిస్థితిలో యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆయన శిష్యులు కూడా అలాంటి అద్భుతాలు చేశారండి. పేతురు యోహాన్లు దేవుని మందిరానికి ఎక్కువ వెళ్ళిపోతుంటే అక్కడ దాదాపు 40 సంవత్సరాల నుంచి కుంటివాడిగా అడుక్కుంటున్నాడు, కానీ ఎవరు కూడా వాడిని పట్టించుకోలేదు. పేతృ యోహాన్ల వైపు వాడు తేరి చూస్తున్నాడు ఏమైనా దొరుకుతాయేమని. ఆ రోజుల్లో బంగారము వెండి చిన్న చిన్న ముక్కలు అడుక్కునే వాళ్ళకి వేసేవారటండి. ఈరోజు పట్టుడు మెతుకులు వేయడం కూడా చాలా కష్టమైపోయింది. గుప్పుడు గింజలు బియ్యం వేయడం కూడా చాలా కష్టమైపోయింది. కానీ అక్కడ మరి దేవుని యొక్క లేఖనం చూస్తే వెండి బంగారాలు మా దగ్గర అయితే లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని చెప్పి వారి కుడి చేతిని అందించినప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇక్కడ కూడా అనేక మంది కుంటి వారు మరి యేసు ప్రభు స్వస్థపరచడం వల్ల వారు నడిచినట్లుగా దాన్ని బట్టి ఆయన తెలియచేయడానికి గొప్ప నిదర్శనగా ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 7:33-35 చూస్తే మూగవారికి మాటలు ఇచ్చి ఉంటున్నాడు. మూగవారు ఆయన దగ్గర తీసుకురాబడినప్పుడు ఆయన వారు నోరు తెరిచి మాట్లాడే శక్తిని ఇచ్చినట్లుగా యేసయ్యే దేవుడు, యేసయ్యే లోకరక్షకుడు, యేసయ్యే పరలోకానికి అధిపతి అనేటటువంటి విషయాల్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15:30 చూస్తే గుడ్డి వారికి చూపునిచ్చినటువంటి యేసయ్య, పుట్టుగుడ్డోళ్ళకి అంతేకాదు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ ఉంటాడుగా, మరి ఎక్కువగా కేకలు వస్తున్నాడు.
ప్రభా దావీదు కుమారుడా, నజరేయుడా, గలిలయుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఏ గుడ్డోడా నోరు మూసుకో, చాలా దూరం వెళ్ళిపోయాడు ఏసయ్యా అని చెప్పేసి ఆ వాడిని గద్దిస్తూ ఉంటే వాడు ఇంకా మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాయి. ఆ గ్రుడ్డివాడు వేసినటువంటి కేకలు ఏసఐ చెవులోకి వినిపించినాయి. వినిపించి ఆయన అక్కడ నిలిచిపోయి ఆ గ్రుడ్డి వాడిని తీసుకురండి అని చెప్పేసి అంటాడు. ఆలోచించేయండి, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావా అని గుడ్డివాడిని అడిగినప్పుడు, నాకు కళ్ళు కలుగ చేయండి ప్రభువా, ఎందుకంటే నేను ఈ భిక్షాటన చేసే పని ఉండదు, నేనే సొంతగా పని చేసుకొని సంపాదించుకుంటానని. అయితే మరి వెంటనే యేసుప్రభు నేను రమ్మంటున్నాడంటే ఆ బట్ట విసిరిపారేసాడు, వాడు కూర్చున్న బట్ట, ఎందుకంటే ఇంకా అడుక్కునే పని నాకు ఉండదు అని ఏసై నాకు కళ్ళిస్తాడని నమ్మాడు, విశ్వసించాడు. యేసుప్రభు వారు అతనికి మరి కళ్ళు ఇచ్చినప్పుడు చూపు పొంది అతను యేసుప్రభుతో పాటు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు మరి ఆ దారిని పోతూ ఉంటుండగా ఎస్ఐని అడిగారు, మీరు వెళ్ళండి స్వస్థపడతారు అని చెప్పేసి అంటే, మరి ఆ 10 మందిలో ఒకడు వెనక్కి తిరిగి వచ్చాడటండి. ప్రభా నేను స్వస్థపడ్డాను అంటే ఆ తమ్మండుగురు ఎక్కడ అంటే, చాలామంది దేవుని ద్వారా మేలు పొందుతున్నారు కానీ అందరూ సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు, అందరూ యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నాం, అద్భుతాలు పొందుకుంటున్నారు మరలా లోకంలో కలిసిపోయినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 8:13 చూస్తే ఒక శతాధిపతి దాసుడు మరి రోగి అయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. చూడండి, ఇంట్లో భార్యకు బాగోపోతే పట్టించుకోలేని భర్తలు ఉన్నారు, భర్తకు బాగోపోతే భార్యలు పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నారు. కొంతమంది పిల్లలను పట్టించుకోరండి, కొంతమంది తల్లిదండ్రులను అసలే పట్టించుకోరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషుల మనస్తత్వాలకి అతీతంగా ఒక శతాధిపతి, 100ల మందికి అధిపతిగా ఉన్నటువంటి శతాధిపతి, వాళ్ళింట్లో పనోడికి రోగిగా ఉన్నప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి నా దాసుడు రోగంతో బాధపడుతున్నాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటారు కదా, నేను వస్తాను అతను బాగు చేస్తానంటే, అతను అంటాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాదు, అంత యోగ్యత నాకు లేదు, నేను సహా మరి ఒక యజమానిగా ఉంటున్నాను, నాకు దాసులు ఉన్నారు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, కానీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టేంతటి యోగ్యుడిని నేను కాదు, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు ఏసై చెప్తాడు, ఇస్రాయేలీలోనైనా ఇంత విశ్వాసం ఉన్నటువంటి వాడిని నేను కనుగొనలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. ఎంత విశ్వాసం చూడండి. కొంతమందికి ఆయన చెయ్యేస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, కాబట్టి చెయ్యేసి ముట్టి బాగు చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. ఒక 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీని మరి లూకా సువార్త 13:11-13 చూస్తే, 18 సంవత్సరాల నుంచి ఒక నడుము వంగిపోయినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె దేవుని మందిరానికి వస్తుంది, వెళ్తుంది, కానీ ఎవరు ఆమెను పట్టించుకోలేదు. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆ వంగిపోయి నడుస్తూ ఉంటుంది, కానీ యేసు ప్రభు వారు ఆమెను చూచాడంట, రమ్మని పిలిచాడు, ఆమె నడుము మీద చేయి ఉంచాడు, ఆమె చక్కగా నిలవబడిందటండి, ఆ దయ్యాన్ని వదిలించాడు, ఆమె మరి చక్కగా నిలవబడినట్లుగా. చాలామంది క్రైస్తవులు ఒక అందమైన నడక, మంచి ప్రవర్తన, దేవుణ్ణి చూపించేటటువంటి విధంగా ఉంటారు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ వారి మాటల్లో కానీ వారి తలంపుల్లో కానీ వారి ఆలోచనలో వారి నడకలో ఏ విషయంలో కూడా దేవుణ్ణి చూపించలేనటువంటి వారు ఉంటున్నారు. ఆమె చక్కగా నిలవబడింది. ఆలోచన చేయండి, భక్తి జీవితంలో చక్కగాదనం చాలా అవసరం, చక్కగా నిలవబడాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే 12 సంవత్సరాలు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గర రావడానికి 12 సంవత్సరాలు పట్టింది. అయినా ఆయన దగ్గరకు వచ్చేవారిని
ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. ఆమె రక్తధార కట్టినప్పుడు అనేక మందికి సాక్ష్యం చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆయన చేయగలిగినటువంటి అద్భుతాలు, మరి కోకొల్లలు ఆయన అద్భుతాల గురించి చెప్పాలంటే భూలోకమే చాలదని యోహాన్ గారు తన గ్రంథం మందు వ్రాసి ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే 38 ఏండ్ల నుంచి బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఒక రోగిని మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపు ఎస్ఐ వయసు 33.5 సంవత్సరాలు, అంటే యేసుప్రభు పుట్టనే లేదు వాడు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళేటప్పటికి. దేవదూత వచ్చి సంవత్సరానికి ఒక్కసారి ఆ నీళ్లను కదిలిస్తున్నప్పుడు ఎవరు మొట్టమొదట అందులో దిగుతారో వారు స్వస్థ చిత్తులు అవుతారు. ఎలాంటి రోగమైనా సరే బాగైపోతుంది. కానీ మరి 38 ఏండ్ల నుంచి గతస్థ కోనేటి దగ్గరే మరి పడి ఉన్నాడు. మరి మొట్టమొదటి దూకితే స్వస్థపడతాననే ఆతృత లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. యేసుప్రభు వచ్చాడు. అతను అడుగుతున్నాడు కదా, స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు, అయ్యా నేను వచ్చే అంతలో వేరే ఒకడు పడిపోయి స్వస్థపడిపోతున్నాడు అని చెప్తున్నాడు. కానీ నన్ను ఎవడో కోనేటిలోకి దించేవాడు లేడు అని చెప్తూ ఉంటున్నాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే, అయ్యా నాకు స్వస్థత కావాలి అని నేను చెప్పాలి, కానీ ఏవేవో చెప్తూ ఉంటున్నాడు. అయితే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే వాడు లేచి తను పరిపెత్తుకొని వెళ్ళిపోయాడండి. 38 ఏళ్ల నుంచి స్వస్థత లేనటువంటి వాడు. ఈరోజు అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం. కోమాలోకి వెళ్ళారంటే చచ్చిపోయారనే లెక్క కదండి. ఇంకా తర్వాత నెక్స్ట్ అదే కదా. కానీ కోమా వరకు వెళ్ళిన తర్వాత కూడా వారి గురించి ప్రార్థన చేస్తే బ్రతికి బట్ట కట్టినటువంటి వారు కూడా లేకపోలేదండి. ఆలోచన చేయండి, నా యజమాని మరి భయంకరమైనటువంటి యాక్సిడెంట్కి గురై కాలిపోయినప్పుడు 4 రోజులు ఆయనకి స్పృహ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టాను. రాత్రి అనక పగలనక ఏసే దేవుడని ప్రకటిస్తున్న మా జీవితాల్లో ప్రెగ్నెన్సీతో ఉంటే నెలలు నిండే వరకు సేవలో తిరిగేదాన్ని, బిడ్డ పుట్టిన తర్వాత స్నానం అవగానే బిడ్డను తీసుకొని సేవలో సాగుతూ ఉన్నాము, చాలా హ్యాపీగా సాఫీగా జరిగిపోతున్నటువంటి మా దినాల్లో అనుకోని విధంగా మా యొక్క ఆత్మీయ జీవితం మరొక మలుపు తిరిగింది. యాక్సిడెంట్ అవ్డం, ఆయన కాలుపోవడం, మరి 4 రోజులు స్పృహ లేకపోవడం, నేను చాలా చాలా అంటే చాలా డిప్రెస్లో ఉంటున్నాను. ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత ఆయన ఏమంటారో, ఆయన నోట్లోంచి ఏ మాట వినాల్సి వస్తుందో, అయ్యో దేవుడు నాకు కాలు తీసేస్తాడు అనే మాట వచ్చింది అనుకో, మేము ఇన్ని సంవత్సరాలు పడిన ప్రయాస ఒక్క మాటతో వ్యర్థమైపోతుంది కదా అని అట్టు ఉడికినట్టుగా ఉడికాను. అయితే మరి దేవుని సన్నిధిలో మొరపెట్టాను. నాకు దేవునికి వ్యతిరేకమైన మాట ఆయన నోట్లోంచి రాకూడదని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. అయితే 4వ రోజు సాయంత్రం, అమ్మాయి ఎందుకు అందరు నన్ను చూడడానికి వస్తున్నారు, నాకేమైంది, నేను ఎక్కడున్నాను, ఒకసారి నన్ను పైకి లేపు అని చెప్పేసి అన్నారు. ఏం కాలేదులేండి పడుకోండి అంటే ఆయన శరీరం అంతా కదిపి చూసుకున్నారు, కాలు కదలట్లేదు. మరి ఒకసారి నన్ను లేపు అని చెప్పేసి చూస్తే ఆ కాలు ఉండాల్సిన స్థానంలో కాలు లేదు. ఇక గట్టిగా ఏడ్చారు, అయ్యో నాకు కాలు లేదే, నేను ఎలాగ యేసుప్రభు గురించి ప్రకటించాలి, నేను ఎలా పరిగెత్తి దేవుని గురించి ప్రకటించాలి అని చెప్పినప్పుడు నా హృదయంలో ఆనందం పెళ్ళుబుకిందండి. చాలు ప్రభా, ఈ మాట చాలు, దేవుని కొరకు ఇంకా నేను ఎలా జీవించాలి, ఎలా పరిగెత్తాలి అని చెప్తున్న మాటను నేను విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఒక కాలే కదండి, లేదు ఇంకో కాలుంది కదా, నోరుంది కదా చచ్చిపోయేదాకా. ఏసే దేవుడని ప్రకటిద్దాం, అనేక మందిని దేవుని కొరకు సంపాదిద్దామని ధైర్యపరిచాను. కానీ 33 సంవత్సరాలు మరి కాలుండి అనుకోని విధంగా కాలిపోతే ఆ బాధ ఇంత అంతా కాదండి. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా నాకు కాలు లేదని బాధపడేవాళ్ళు కాదు, కానీ 2 కాళ్ళు ఉన్నవారి కంటే ఆయన చాలా వర్క్ చేశారు. ఇటు సువార్త పని ఆపలేదు, అటు మందిరాలు కట్టే పనిలో ఆపలేదు, అంతేకాదు భార్య పిల్లల విషయంలో, మరి ఉద్యోగం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో అన్నీ కూడా సమపాళ్లలో
ఫుల్ఫిల్ చేసుకొని మరి ప్రభు రాజ్యానికి వెళ్ళి ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అప్పుడే చనిపోవలసినటువంటి ఆయన్ని దాదాపుగా మరి 27 సంవత్సరాలు ఆయుష్ పొడిగించి పిల్లల వివాహాలు జరిగించుకొని మరి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకొని ప్రభు రాజ్యానికి వెళ్ళి ఉంటారు. మరి ఏదైనా ఆయన విడిచిపెట్టినటువంటి పని నేను కొనసాగిస్తూ వస్తున్నాను కాబట్టి మరి 7 సంఘాల్లో దేవుని యొక్క పరిచర్యలో విరామం లేకుండా అనేక స్థలాల్లో స్త్రీల మీటింగ్స్కి వెళుతూ ఆ యొక్క యజమాని నన్ను పంపించేవాళ్ళు, నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటానని కాలేకపోయినా 3 పిల్లలను చూసుకుంటూ ఆయన ఉద్యోగం చూసుకుంటూ సేవ చూసుకుంటూ నన్ను దేవుని పని కొరకు పంపించేటటువంటి వారిగా ఉండేవారు. కాబట్టి ఇప్పుడు మరి ఇంట బయట మరి లోకల్లో మరి బయట మీటింగ్స్లో కూడా దేవుని కొరకు వాడబడడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలుగ చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించాడు. చూడండి, రోగాలు బాగు చేశాడు, మరలా రోగాలు రావా? చచ్చిపోయారు, బ్రతికించాడు, మరలా చచ్చిపోలేదా? ఆలోచన చేయండి, యేసు ప్రభు మాత్రం చనిపోయి తిరిగి లేచి యుగ యుగాలు కూడా సజీవుడిగా ఉంటున్నాడు. కనుకనే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒకళ్ళు మార్చేస్తే మారిపోరండి, మనస్సులు మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది, అది మనుషులకు లేదు. అలా ఉంటే భర్తలు మార్చేసుకోవచ్చు, పిల్లలను మార్చేసుకోవచ్చు, ఏదైనా మార్చేసుకోవచ్చు, కనబడిన వాళ్ళందరినీ మార్చేసుకోవచ్చు కదా. కానీ వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు విన్నటువంటి వారిలో దేవుడు విశ్వాసాన్ని కలిగించి వారి మనస్సును దేవుని వైపు త్రిప్పుకునే శక్తి ఆయనకు మాత్రమే ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. సరి, యాయిర్ కుమార్తె ఇంట్లో చనిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు యాయిరు. నా కుమార్తె సావసిద్ధంగా ఉంది, రోగంతో బాధపడుతుంది అని, నువ్వు వచ్చినట్లయితే నా కూతురు బాగుపడుతుందయ్యా. యేసు ప్రభుని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ లోపలనే మరి కొంచెం లేట్ అయిపోయింది, ఆ పిల్ల చచ్చిపోయింది. ఇంట్లోంచి మనుషులు వచ్చి, అయ్యా బాధకం శ్రమ పెట్టుకు, పిల్ల చనిపోయింది అని చెప్పేసి అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, విశ్వాసం ఉంచు అని చెప్పేసి ఆ యాయిరుతో పాటు కలిసి వచ్చారు. చూసేసరికి చచ్చిపోయిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుందండి? చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఆ చిన్నదాన్ని చేపట్టుకొని, తల్లి తాకుమి చిన్నదానా లేమని నీతో చెప్తున్నానని చెప్పినప్పుడు ఆ పిల్ల లేచి కూర్చుని మాట్లాడసాగిందట. ఇప్పుడు మీ ప్రజలందరూ ఏమంటున్నారు? ఆ చచ్చిపోలేదు కాబోలు, ఆ పిల్ల నిద్రపోతుంది అన్నాడు కదా, ఆ ప్రాణం ఎక్కడో కడట్టేసి ఉంది, నారం లేని నాలుక ఎటు పెడితే అట్టే మాట్లాడుతుంది కదండి. పోని మనం చూసినట్లయితే నాయిన్ అనే గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. పొలిమేరలో అంటే శవం ఊర్లోంచి బయటకు వెళ్ళిపోతుంది, యేసు ప్రభు బయట నుంచి ఊర్లోకి వస్తున్నాడు. ఆ పొలిమేరలో ఆ యొక్క పాడిని ముట్టగానే ఆ చచ్చిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. అంటే చచ్చిపోయాడో లేదో తెలియకుండా తీసుకెళ్తున్నారండి శ్మశానానికి. ఆలోచన చేయండి. అప్పుడు ఆ విధవరాలి దుఃఖాన్ని చూసి ఆ విధవరాలి కుమారుణ్ణి యేసు ప్రభు బతికించి ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే అప్పుడు కూడా ఒకవేళ చచ్చిపోలేదు అనుకుందాం, ఇంకా ప్రాణం ఎక్కడో కడట్టుంది అని అనుకుందాం. కానీ లాజరు జబ్బు పడినప్పుడు యేసు ప్రభు వారికి కబురు చేశారు కదా. కబురు చేసినప్పుడు అది యోహాన సువార్త 11:43-44 ఉంటుంది. లాజరు జబ్బుగా ఉన్నాడు, ఏసఐ కబురు పెట్టారు. అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమించేవాళ్ళు ఏసఐని, వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్లాగా ప్రేమించేవారు వాళ్ళు. అయితే ఏసఐ కూడా వారిని చాలా ప్రేమించేవారు. ఆ దారిని వెళుతూ వస్తున్నప్పుడు ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. వారు కూడా ఆయన్ని చాలా బలవంతం చేసేవాళ్ళు, మా ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదని అనుకుంటాను. నేను మరియా మార్తెలకు ఒకడే తమ్ముడు ఉన్నాడు కదా, ఏసఐ ఒక అన్నయ్యో తమ్ముడు అనుకుని అంత సన్నిహితులు అయిపోయారని చెప్పి వారు ఆనందపడుతూ ఉండేవారు. ఏసఐ వచ్చినప్పుడు మరి మార్తం ఏవేవో వంటలు చేసి పెట్టినట్లుగా ఉంటుంది కదా, మరియా తన పని వదిలేసుకొని వచ్చి కూర్చునేది, ఏసఐ మాటలు వినేది. ఇంకా ఏమంటుంది అంటే, ప్రభువా నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అని అడుగుతూ ఉంటుంది. మార్తా మార్తా నువ్వు అనేక పనుల వల్ల తొందరపడుతున్నావు అని చెప్పేసి ఆ అవసరమైనది ఒక్కటే, అది మరియా ఉత్తమైందా అని ఎన్నుకుందని చెప్తాడు కదా. అయితే వీరిద్దరూ మరి కబురు చేస్తే ఎస్సయ్యా రాలేదు, లేట్ అయిపోయింది, చచ్చిపోయాడు, చచ్చిపోయి 4 రోజులు కూడా అయిపోయిందండి, 4 రోజుల తర్వాత వస్తే అంతగా ప్రేమించే ఎస్సయ్యా, 4 రోజుల తర్వాత చచ్చిపోయిన తర్వాత వస్తే మనం అయితే కనీసం వందనాలన్నా చెప్తామండి. ఆలోచన చేయండి. అయితే వారు అంటున్నారు,
మార్త అంటుంది, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా అని చెప్పేసి అని అంటుంది. అయితే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు అని చెప్తున్నాడు కదండి. ఇక్కడ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అది క్రీస్తులోనే ఉంది. చనిపోయినటువంటి వాడు మరలా బ్రతుకుతాడని తెలుసయ్యా, పునరుత్థానంలో బ్రతుకుతాడని తెలుసు అంటుంది. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడని 4 రోజుల తర్వాత మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పగానే ఆ చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారము చనిపోయినటువంటి వారి ఆత్మలు 3 దినాల వరకు భూమి మీదే ఉంటాయని వారి నమ్మకం. కాబట్టి యేసుప్రభు వారు 4వ దినాన్ని వారి నమ్మకాన్ని వమ్ము చేయడానికి వచ్చి ఉంటున్నారు. కాబట్టి 4వ దినం ఒకవేళ బ్రతుకున్నటువంటి లాజర్ని సమాధి చేస్తారు అనుకోండి, 4 రోజులు బ్రతికే ఉంటాడంటారా? కాసేపు 1-5 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా ఉంటే ప్రాణమే పోతుంది కదా. అలాంటిది మరి 4 రోజుల తర్వాత ఆ లాజర్ను బ్రతికించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 15:21 ఒక కానాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యం పట్టి మరి పీడించబడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా వైద్యం అయిపోయింది, భూత వైద్యాలు అయిపోయినాయి, మరి అన్నీ అయిపోయినాయి. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా కనికరించయ్యా అని మ్రొక్కి దయ్యంతో బాధపడుతుంది అయ్యా అని చెప్తుంటే యేసు ప్రభు ఏం పట్టినట్టు వెళ్ళిపోతున్నాడు. శిష్యులు అంటున్నారు కదా, అయ్యా ఆమె చూడండి కేకలు వేసుకుంటూ వస్తుంది, ఆమెను పంపేయండి అని చెప్పేసి అంటే మరి ఆయన చెప్తున్నాడు, నశించిపోతున్న ఇస్రాయలీల వద్దకే నేను వచ్చాను, కానీ మరి ఎవరి కొరకు రాలేదు అని చెప్తాడు కదా. అయినా సరే ఇంకా కేకలు వేసుకుంటూ కరుణించయ్యా కటాక్షించయ్యా నా బిడ్డకు బాగు చేయ్యా అని వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ మ్రొక్కుతుంది. అయితే ఆ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు, అమ్మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అని చెప్తున్నాడు. అంటే దేవుని ఎరగనటువంటి వారు లోకస్తుల్ని ఒక్కొక్క పిల్లలతో సమానంగా పోల్చాడు యేసయ్య. ఇప్పుడు నేను రోషం తెచ్చుకొని వెళ్ళిపోయాను అనుకో, నా బిడ్డకి బతికే లేదు అని అర్థమైంది. ఆమె చెప్తుంది, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని బలం మీద పడే రొట్టె ముక్కలతో కడుపు నింపుకుంటాయి కదా అని చెప్పినప్పుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, లే నీ కూతురు బాగుపడిపోయింది వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అలాంటి కార్యాలు ఎన్నో కోకొల్లలుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో చేసి ఉంటున్నారు. అంతేకాదు ఒకసారి గెరాసెన్ల దేశంలో దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వాడు వస్త్రాలు కూడా తీసేసి మరి కాళ్ళు చేతులు గొలుసులేసి కట్టేసినా సరే తుత్తి నీళ్ళుగా తెంపేసి వెళ్ళిపోయి సమాధుల్లో కూర్చొని రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరు పట్టించుకోలేకపోయారు. ఎంత పట్టించుకున్నా వాటిని తెంపేసుకొని వెళ్ళిపోతున్నాడు, ఆ బట్టలు తీసేస్తున్నాడు, మరి ఆ రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. ఎవరు వాడిని పట్టించుకోలేదు, కానీ యేసయ్య ఒక్కడి కోసం వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి దయ్యాలని విడిపించినప్పుడు ఆ దెయ్యాలు చెప్తున్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని అనుకరించి అప్పుడే వదిలిపెట్టడానికి వస్తావా, కొంతకాలం ఇంకా మమ్మల్ని ఉంచయ్యా అని బతిమాలుకుంటున్నాయంట. ఆలోచన చేయండి, వెంటనే ఆ దయ్యాలను బయటకు పంపించినప్పుడు అవి పందుల్లోకి వెళ్ళిపోయి 2000 పందులు చచ్చిపోయి చూస్తే ఆ వాడు వెంటనే చక్కగా మంచి బట్టలు ధరించుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్లుగా, యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీతో వచ్చేస్తానయ్యా అని చెప్తుంటే యేసయ్య చెప్తున్నాడు, నువ్వు నాతో రావడం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళి నాకు సాక్షార్థంగా బ్రతుకు అని చెప్పినప్పుడు అలాంటి వాడు బాగుపడితే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు కదా, వారందరికీ యేసయ్య దేవుడు, యేసయ్య నిజమైన లోక రక్షకుడు, నన్ను బాగు చేసింది యేసయ్య అని సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దయ్యాలు కేకలు వేస్తున్న యేసు దావిది కుమారుడా మహోన్నతుడా సర్వోన్నతుడా అని పిలుస్తున్నాయి, కానీ మనుషులకు అర్థం కావట్లేదండి దేవుడు ఎవరో దయ్యం ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒకనొక దినాన అపోస్తల కార్యాల్లో చూస్తే 16:16 పూతోన్ అనే దయ్యం పట్టినటువంటిది కూడా
పౌలు శీలల దారిని వెళ్తుంటే ఆ దయ్యం ఆకలేసి చెప్తుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారు అని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేసినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని, సముద్రం మీద యేసుప్రభు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది కదా, యేసయ్య దోనిలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయారంట శిష్యులు. దోనిలో నీళ్లు వచ్చేసి దోని మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసుప్రభుని లేపితే ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయిందని, ఇవన్నీ చూస్తుంటే ఆయన సృష్టికర్త అని, ఆయనే దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయన రక్తం ద్వారానే పాపకు విమోచన దొరికిందని, పరలోకంలో అడుగు పెట్టాలంటే యేసుప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఇంకా అవకతవకలు ఉన్నాయా నీ భక్తి జీవితంలో, ఇంకా అనుమానాలు ఉన్నాయా? దేవుని వాక్యం చదువు, దేవునితో సహవాసం చేయి, యేసుప్రభువే దేవుడని తెలుసుకో. దేవుళ్ళలో ఒక దేవుడు కాదండి, ఆయన ఒక్కడే. నేను తప్ప వేరొక దేవుడిని కొండడానికి వీల్లేదంటున్నాడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ, ఏ రూపాన్ని చేసుకోవద్దు, దాన్ని సాగిలి పడకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఇంకా నీవు యేసుప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వకపోయినట్లయితే, దయచేసి ప్రియ సహోదరుడు సహోదరి, నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే నువ్వు ధన్యురాలు అవు, ధన్యుడు అవుతావు, లేకపోతే అన్యులుగా మిగిలిపోయి ఆరనగ్నికి ఆహుతి అయిపోతావు. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. నువ్వు చేసిన అద్భుతాలు ఈ లోకంలో ఎవరూ చేయలేదు ప్రభువా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయనా, నా తండ్రి ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడు. నువ్వు చేసిన కార్యాలు చెప్పడానికి భూలోకమే చాలదని చెప్పారు ప్రభువా. దేవానికి వందనాలు. ఏ కార్యాన్ని చూసినప్పటికీ కూడా నువ్వు దైవ కుమారుడిగా, దేవునిగా, అధికారంతో ప్రతి ఒక్క అద్భుతాన్ని చేసినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం ప్రభువా. ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభువా. నీ పేరిట మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు మీరు జరిగిస్తూ వస్తున్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన నమ్ముడి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నారు ప్రభువా. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని మీరు అడుగుతున్నారు ప్రభువా. దేవా నా తండ్రి, నా రాజా నాయన, ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా మీరు ఆకర్షించుకొని నీ బిడ్డలుగా చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు. ఈ దినాసరులతో నింపి పవిత్రపరచండి. వింటున్నటువంటి వారి జీవితంలో గొప్ప విశ్వాసం కలుగ చేయండి. అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చేయగలిగినటువంటి సామర్థ్యం మీ దగ్గర ఉందని గ్రహించి నీ వైపు తిరిగితే మేము, నాయన మీరు మా వైపు తిరుగుతారని, మీ మాట మేము వింటే మా మాట కూడా మీరు వింటారని అయ్యా మీరు తెలియచేస్తున్నారు. కనుక ప్రభు అందుని బట్టి మీకు స్తోత్రాలు. పూర్తిగా నీ యందు విశ్వాసం ఉంచి నీ ద్వారా అద్భుతాలు మేళ్ళు పొందుకోవడానికి ప్రతి బిడ్డను కూడా సంసిద్ధులుగా చేయమని ఏసై పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.